ప్రధాని నరేంద్ర మోడీని ఇంతవరకు కలవని తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే కలవబోతున్నారా? తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారైందా? ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి మోడీతో అపాయింట్మెంట్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎట్టకేలకు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్ తొలిసారి భేటీ కాబోతున్నారు. రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం ఇంతవరకు భేటీ కాలేదు. మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లవలసినప్పటికీ చివరి నిమిషంలో కేసీఆర్ టూర్ రద్దయింది. అదే రోజు అమరావతిలో వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లడం కూడా ఒక కారణం. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఇంతవరకు కలవని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎల్లుండి కలవబోతున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒకరోజు ముందుగానే ఢిల్లీ చేరుకోనున్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్న సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రధానితో సమావేశమైతే ఏ అంశాలపై చర్చిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య సంబంధాలు అంత సజావుగా సాగడం లేదు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి నాయకులు చేరుతుండటంతో రాష్ట్ర బీజేపీలో ఉత్సాహం నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే భేటీలో కేవలం పరిపాలనకు సంబంధించిన అంశాలు మాత్రమే చర్చిస్తారా లేక రాజకీయ పరమైన అంశాలపై మాట్లాడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం సహా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అంశంపై సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎంలు కేసీఆర్ జగన్ వరుస భేటీలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేసీఆర్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీల పరిష్కారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. కొత్త రైల్వే జోన్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ సూచించిన నిధుల కేటాయింపు లాంటి అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గడం, రాష్ట్రాల ఆదాయం కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరనున్నారు. రాష్ట్రంలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం నేపథ్యంలో వాటికి ఆర్థిక చేయూత అందజేయాలని కోరనున్నారు. విభజన చట్టంలో సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్రంలోని ఏదో ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కోరే అవకాశం ఉంది. జోనల్ వ్యవస్థలో మార్పులు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. దాదాపు 10 నెలల తర్వాత మోదీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. గత డిసెంబర్లో వీరిద్దరూ చివరిసారిగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.